ఫోర్ లింకర్స్ చెప్పుకున్నాం. నో ఫిఫ్త్ లింకర్ వెరీ ఇంపార్టెంట్, ఐదర్ ఆర్ నైదర్ నార్. సో కోరిలేటివ్ కన్జంక్షన్ కూడా దీన్ని అంటారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా నేర్చుకుని కంపల్సరీ వచ్చే క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. సో ఐదర్ ఆర్ నైదర్ నార్, సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, సాయి స్పీక్స్ ఇంగ్లీష్, హీ ఆల్సో స్పీక్స్ తెలుగు. ఇక్కడ ఇలా ఇస్తారు క్వశ్చన్. ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, టూ సెంటెన్స్ ఇచ్చాడు, ఇందులో ఫస్ట్ సెంటెన్స్ సబ్జెక్ట్ ఏంటి సాయి, సెకండ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ఏంటి హీ. సో ఈ రెండు ఒకటే కదా, ఫస్ట్ సెంటెన్స్ సబ్జెక్ట్, సెకండ్ సెంటెన్స్ సబ్జెక్ట్, బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ సేమ్. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ సెంటెన్స్ సబ్జెక్టు, సెకండ్ సెంటెన్స్ సబ్జెక్టు, రెండు ఒకటే. ఫస్ట్ సెంటెన్స్ సబ్జెక్టు, సెకండ్ సెంటెన్స్ సబ్జెక్ట్, రెండు ఒకటే. ఇలా ఫస్ట్ సెంటెన్స్ సబ్జెక్టు, సెకండ్ సెంటెన్స్ సబ్జెక్టు ఒకటే అయినప్పుడు, ఒకేలా ఉంటే, అప్పుడు మనం ఐదర్ ఎక్కడ యూజ్ చేయాలంటే, ఫస్ట్ సెంటెన్స్ లో వర్బ్ తర్వాత ఐదర్ యూజ్ చేయాలి, ఆర్ అనేది ఫుల్ స్టాప్ ప్లేస్ లో యూజ్ చేయాలి. కంగారు పడదు, రాస్తే మీకు ఇంకా బాధ అవుతుంది. చూడండి, ఫస్ట్ టూ సెంటెన్సెస్ లో ఫస్ట్ సెంటెన్స్ లో సబ్జెక్ట్, సెకండ్ సెంటెన్స్ సబ్జెక్ట్ అంటే ఏంటి, డూయింగ్ యాక్షన్. మరి సెంటెన్స్ లో యాక్షన్ ఎవరు చేస్తారు, సాయి స్పీక్స్ ఇంగ్లీష్, మరి సాయి కదా మాట్లాడుతున్నాడు, సో సబ్జెక్ట్. ఇక్కడ హీ ఆల్సో స్పీక్స్ తెలుగు, ఇక్కడ కూడా యాక్షన్ ఎవరు చేస్తున్నారు, హీ. మరి ఈ రెండు సెంటెన్స్ లో ఫస్ట్ సెంటెన్స్ సబ్జెక్ట్ సాయి, సెకండ్ సెంటెన్స్ సబ్జెక్ట్ హీ, మరి రెండు సబ్జెక్ట్ ఒకటే, సాయినే హీ కింద ప్రొనౌన్ అయింది, సాయే హీ అనే సాయికి మరి హీ కదా అబ్బాయి కాబట్టి హీ ప్రొనౌన్, సో హీ అనే ప్రొనౌన్ అయింది. సో ఫస్ట్ సెంటెన్స్ సబ్జెక్ట్, సెకండ్ సెంటెన్స్ సబ్జెక్ట్, బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ సేమ్. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ సెంటెన్స్ లో వర్బ్ లో, ఫస్ట్ సెంటెన్స్ లో వర్బ్ ఏంటి స్పీక్స్ కదా, సబ్జెక్ట్ పక్కన కదా వర్బ్ ఉంటది, సో సాయ్ స్పీక్స్, సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్, సెకండ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ఒక్కలాగే ఉంటే, ఐదు గారు ఏంటిది ఫస్ట్ మోడల్, టూ మోడల్స్ ఉంటాయి, ఫస్ట్ మోడల్ సెకండ్ మోడల్. సో ఐదు గారు ఫస్ట్ మోడల్ తర్వాత చెప్తాను. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ సెంటెన్స్ లో ఈ సబ్జెక్టు ఒకేలా ఉంటే, ఐదర్ వచ్చి ఫస్ట్ సెంటెన్స్ లో ఉన్న వెర్బ్ తర్వాత పెట్టాలి. మరి ఫస్ట్ సెంటెన్స్ లో వెర్బ్ ఏంటి స్పీక్స్, మరి స్పీక్స్ తర్వాత కూడా పెట్టాలి, ఈ ఫుల్ స్టాప్ ప్లేస్ ఏంటి పెట్టాలి, ఆర్. క్లియర్? రెండు సబ్జెక్టులు ఒకేలా ఉంటే, రెండు సబ్జెక్ట్స్ ఒకేలా ఉంటే, ఐదర్ ఐదర్ ఫస్ట్ ఐదర్ వచ్చి ఫస్ట్ సెంటెన్స్ లో ఉన్న వెర్బ్ ఎక్కడ ఉంది, ఇది సబ్జెక్ట్, ఇది వెర్బ్, ఓకే, ఇది ఆబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్, ఇది వెర్బ్, ఇది ఆబ్జెక్ట్, ఇది. సో ఇది కదా వెర్బ్, ఈ ఫస్ట్ సెంటెన్స్ లో వెర్బ్ తర్వాత ఐదర్ పెట్టాలి, ఆ ఒక ఫుల్ స్టాప్ ప్లేస్ లో ఆర్ పెడతారు. క్లియర్? సో అలా ఒక ఈ క్వశ్చన్ మీరు ఎగ్జాంపుల్ చేయండి, ఈ హోంవర్క్ చేయండి ఎగ్జామ్ ఈ క్వశ్చన్. సో అలా సేమ్ నైదర్ నార్, నైదర్ నార్ చూడండి కదా, ఇక్కడ చూడండి, హీ వాజ్ నాట్ క్లెవర్, హీ వాజ్ నాట్ ఇండస్ట్రియస్, అతను తెలివైనవాడు కాదు, ఇండస్ట్రియస్ అండ్ ఇండస్ట్రియస్ అంటే ఏ పనిని చేసే గల తత్వం, సో అది కూడా లేదు. నాట్ ఇండస్ట్రియస్ అంటే ఏంటి, ఏ పని కూడా చేయలేడు, సో అంటే క్లెవరు కాదు, అంత ఏ పని చేసేంత సామర్థ్యం కూడా అతనికి లేదు. ఇక్కడ నెగిటివ్కి వచ్చింది కాబట్టి నైదర్ నాట్ తో పెట్టాలి, ఐ సేమ్ రూల్. సో ఇందులో సబ్జెక్ట్ హీ, ఇందులో సబ్జెక్ట్ ఏంటి హీ, సెకండ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ఏంటి హీ. సో ఫస్ట్ మీరు సబ్జెక్ట్ రాసుకోండి, ఇలాగా తర్వాత వర్బ్ రాసుకోండి. సో ఇందులో వర్బ్ ఏంటి వాజ్, వాజ్ అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్, ఏ వర్బ్, ఏ వర్బ్ అయితే ఏ వర్బ్ అని మనకు అనొస్తారు, ఏ వర్బ్ అని రావచ్చు అక్కడ. సో హెల్పింగ్ వర్బ్, సో మనం సబ్జెక్ట్ వర్బ్ రాసుకుందాం. సో సబ్జెక్ట్ వర్బ్ ఫస్ట్ రాసుకుంటే మనకి ఈజీ అయిపోద్ది. సో ఫస్ట్ సెంటెన్స్ సబ్జెక్ట్, సెకండ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ఒకటే కదా, ఇక్కడ హీ ఉంది, ఇక్కడ హీ ఉంది, ఇక్కడ హీ ఉంది, ఇక్కడ కూడా హీ ఉంది, ఇలా రెండు సబ్జెక్ట్స్ ఒకటే అయితే ఏం చెప్పాను, ఫస్ట్ సెంటెన్స్ లో వర్బ్ తర్వాత అటాచ్ చేయాలి. మరి ఫస్ట్ సెంటెన్స్ లో వర్బ్ ఎక్కడ ఉంది వాజ్, ఫస్ట్ సెంటెన్స్ లో వర్బ్ ఇస్ వాట్ వాజ్, అంటే ఈ వాజ్ పక్కన మనం ఈ యొక్క ఫస్ట్ ఐదు మనం అటాచ్ చేయాలి. సో ఆన్సర్ హీ వాజ్, వర్బ్ వచ్చింది కదా హెల్ప్ వర్బ్, దీని తర్వాత ఏంటి పెట్టాలి నైదర్, హీ వాజ్ నైదర్. ఇక్కడ నాట్ ట్రై అవసరం, ఎందుకంటే నైదరే నెగిటివ్, నైదర్ అంటే లేకపోవడం, మళ్ళీ ఇంకా నాట్ ఎందుకు, రెండు నెగిటివ్స్ ఒక దగ్గర రెండు, రెండు నెగిటివ్స్ ఒక దగ్గర పెట్టకూడదు, అందుకే మళ్ళీ నైదర్ నాట్ అని రాయకూడదు. సో నైదర్ అంటేనే నెగిటివ్, కంప్లీట్ లేదు అని. సో సో నైదర్ క్లెవర్, ఈ సబ్జెక్ట్ బ్యాడ్కి ఏమి రాయాల్సిన అవసరం లేదు, హీ వాజ్ నైదర్ క్లెవర్, సో ఫుల్ స్టాప్ ప్లేస్ ఏం పెట్టాలి నార్ ఇండస్ట్రియస్. అర్థమైందా? ఇలాగా ఫస్ట్ సెంటెన్స్ సబ్జెక్ట్, సెకండ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ఒకటే అయితే, ఫస్ట్ సెంటెన్స్ లో ఉన్న వెర్బ్ తర్వాత ఆ ఒక ఐదర్ అనేది పెట్టాలి, అక్కడ ఫుల్ స్టాప్ ప్లేస్ లో ఆర్ అనేది పెట్టాలి. సేమ్ అలాగే నైదర్ నార్ కూడా, ఫస్ట్ సబ్జెక్టు సెకండ్ సబ్జెక్ట్ ఒకేలా ఉంటే, ఫస్ట్ సబ్జెక్ట్ సెకండ్ సబ్జెక్ట్ ఒకేలా ఉంటే, ఫస్ట్ సెంటెన్స్ లో సబ్జెక్ట్, సెకండ్ సెంటెన్స్ లో సబ్జెక్ట్, సబ్జెక్ట్,
ఒకేలా ఉంటే ఆ ఒక ఫస్ట్ సెంటెన్స్ లో ఉన్న వెర్బ్ తర్వాత అది ఏ వెర్బ్ అవ్వచ్చు ఆ ఒక హెల్పింగ్ వెర్బ్ అవ్వచ్చు మెయిన్ వెర్బ్ అవ్వచ్చు ఏ వెర్బ్ అవ్వచ్చు ఆ ఒక వెర్బ్ తర్వాత కనెక్షన్ ఫస్ట్ నైదర్ పెట్టాలి సో హీ వాస్ అంటే వెర్బ్ కదా వెర్బ్ తర్వాత నైదర్ సో ఈ ఫుల్ స్టాప్ ప్లేస్ లో హీ వాస్ నైదర్ క్లవర్ ఆల్ పెట్టేస్తాం ఈ ఫుల్ స్టాప్ ప్లేస్ నార్ పెట్టి ఇంక హీ వాస్ రాయవసలే ఇంకా హీయే కదా పెట్టాం ఒకసారి పెట్టి సరిపోద్ది సో నార్ ఇండస్ట్రియస్ క్లియర్ ఇది హోంవర్క్ చేయండి మోడల్ టు చూడండి సీత కుక్స్ డిన్నర్ గీత కుక్స్ డిన్నర్ ఇక్కడ సీత ఇక్కడేమొచ్చి గీత మారిపోయిన సబ్జెక్టులు సో మనం ఏం చేయబోతున్నాం సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ రాసుకోవాలి సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ రాసేసుకున్నాం సెకండ్ ఫస్ట్ సెంటెన్స్ సబ్జెక్ట్ వెర్బు ఆబ్జెక్ట్ రాసుకున్నాం సెకండ్ సెంటెన్స్ సబ్జెక్ట్ వెర్బు ఆబ్జెక్ట్ రాసేసుకున్నాం సో ఇప్పుడు సీత కుక్స్ డిన్నర్ ఫుల్ స్టాప్ గీత కుక్స్ డిన్నర్ ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ సబ్జెక్ట్ సెకండ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ఒకేలా ఉన్నాయా లేవు ఇక్కడ ఒకేలా ఉన్నాయి ఇక్కడ ఒకేలా ఉన్నాయి కానీ ఇక్కడ ఒకేలా లేవు ఫస్ట్ సెంటెన్స్ సబ్జెక్ట్ సెకండ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ఒకేలాగా లేదు అలాంటి క్రైటీరియాలో అలాంటి సర్కమ్స్టెన్సెస్ లో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ లోనే ఈ ఐదర్ పెట్టాలి ఫస్ట్ లోనే ఐదర్ తీసుకొచ్చి ఐదర్ ఐదర్ ఆర్ మనం ఫస్ట్ ఐదర్ అయితే చేద్దాం ఐదర్ అనేది ఫస్ట్ ఐదర్ ఫస్ట్ లోనే మనం పెట్టాలి ఐదర్ పెట్టి ఈ సీత అలా రాసిస్తాం ఎప్పుడైనా చూడండి ఫస్ట్ సెంటెన్స్ సబ్జెక్ట్ సెకండ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ఒకేలా లేకపోతే ఫస్ట్ లోనే ఐదర్ పెట్టేస్తారు ఫస్ట్ లోనే ఐదర్ పెట్టాలి తర్వాత ఐదర్ పెట్టిన తర్వాత ఫస్ట్ సెంటెన్స్ లో ఉన్న సబ్జెక్ట్ ఫస్ట్ సెంటెన్స్ లో ఉన్న సబ్జెక్ట్ ఫస్ట్ సెంటెన్స్ లో ఉన్న సబ్జెక్ట్ తర్వాత ఆ ఒక నెక్స్ట్ కనెక్షన్ అయిన ఆర్ పెట్టేస్తారు ఐదర్ సీత ఆర్ గీత కుక్స్ డిన్నర్ ఇప్పటికి మీకు అర్థం చేయండి ఏమీ లేదమ్మా ఫస్ట్ సబ్జెక్ట్ సెకండ్ సబ్జెక్ట్ ఒకటే అయితే ఒకేలా ఉంటే ఫస్ట్ సెంటెన్స్ లో ఉన్న వెర్బ్ తర్వాత ఐదర్ పెడతారు ఆ ఒక ఫుల్ స్టాప్ ప్లేస్ లో ఆర్ పెడతారు ఇంక సెకండ్ సెంటెన్స్ హీ వాస్ ఇంక రాయాల్సి ఎందుకంటే అది ఇంకా అటాచ్ చేయాల్సిన అవసరం లేదు అదా ఈయన ప్లేస్ లో ఇక్కడ ఫస్ట్ రాస్తాం మనం రాయాల్సలే అలాగా కాకుండా ఫస్ట్ సెంటెన్స్ సబ్జెక్ట్ సెకండ్ సెంటెన్స్ సబ్జెక్ట్ ఒకేలా కాకపోతే ఫస్ట్ లోనే ఐదర్ పెట్టేస్తారు తర్వాత ఫస్ట్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ నాట్ సెకండ్ సెంటెన్స్ ఫస్ట్ సెంటెన్స్ లో ఉన్న సబ్జెక్ట్ ఫస్ట్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ తర్వాత ఆర్ పెట్టాలి ఫస్ట్ సెంటెన్స్ సబ్జెక్ట్ సీత మరి సీత తర్వాత మరి ఆర్ పెట్టాలి తర్వాత యాజ్ యూజువల్ గా ఇంకా ఈ డిన్నర్ ఒకసారి యాక్టింగ్ గా రాస్తాం కాబట్టి ఐదర్ సీత ఆర్ గీత కుక్స్ డిన్నర్ అంతే సేమ్ లైక్ ఇది హోంవర్క్ మీరు చేయాలి హీ మే హీస్ వైఫ్ మే అటెండ్ ది ఫంక్షన్ ఇక్కడ కూడా చూడండి హీ హీస్ వైఫ్ మీరు ట్రై చేయండి హోంవర్క్ ఓకేనా నేను చూస్తాను మీరు రైట్ చేస్తారు రాంగ్ చేస్తారు నెక్స్ట్ లాలి డిడ్ నాట్ గో టు స్కూల్ మాధురి డిడ్ నాట్ గో టు స్కూల్ ఇక్కడ లాలి ఉంది ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ చూసారా ఫస్ట్ సెంటెన్స్ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ సెకండ్ సెంటెన్స్ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ మనం తీసుకున్నాం సో ఇక్కడ లాలి ఉంది ఇక్కడ ఏమొచ్చి మాధురి ఉంది రెండు ఒకటి కాదు ఇక్కడ వేరే సబ్జెక్ట్ ఇక్కడ వేరే సబ్జెక్ట్ అంటప్పుడు ఏం చెప్పాను ఐదర్ ఆర్ సెకండ్ మోడల్లో ఫస్ట్ లో పెట్టాలి నైదర్ పెట్టి ఫస్ట్ సెంటెన్స్ లో ఉన్న సబ్జెక్ట్ తర్వాత ఆ నెక్స్ట్ ఉన్న నార్ పెట్టాలి ఫస్ట్ సెంటెన్స్ సబ్జెక్ట్ ఏంటి లాలి సో నైదర్ లాలి సో ఫస్ట్ సెంటెన్స్ సబ్జెక్ట్ ఏంటి లాలి ఆ ఫస్ట్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ తర్వాతే నార్ పెట్టాలి నైదర్ లాలి నార్ సో ఆ ఫస్ట్ సబ్జెక్ట్ లాలి కదా అందుకే సెకండ్ కనెక్షన్ నార్ లాలి పక్కన పెట్టేస్తాం నైదర్ లాలి నార్ నెక్స్ట్ ఎవరు మాధురి నైదర్ లాలి నార్ లాలి నార్ మాధురి డిడ్ నాట్ గో టు స్కూల్ ఈ సెంటెన్స్ రైట్ అనుకుంటున్నారా రాంగ్ ఎందుకు రా అంటే మొత్తం కరెక్టే ఫస్ట్ సబ్జెక్ట్ సెకండ్ సబ్జెక్టు రెండు వేరే అయితే ఫస్ట్ లోనే నైదర్ పెట్టాలి ఫస్ట్ లోనే నైదర్ అనేది మనం పెట్టాలి తర్వాత ఫస్ట్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ తర్వాత నెక్స్ట్ లో ఉన్న నైదర్ పక్కన నార్ పెట్టాలి ఫస్ట్ లో లాలి ఉంది కాబట్టి నార్ పెట్టాం ఇక్కడ కరెక్ట్ మాదిరి ఇక్కడ కరెక్ట్ కాకపోతే ఇక్కడ డిడ్ నాట్ గో రాదు ఇక్కడ డిడ్ నాట్ గో ఎందుకు రాదంటే ఇది మీకు సింపుల్ పాస్ట్ టెన్సెస్ కోసం వచ్చినందుకు ఇది బాగా ఈజీగా అర్థమైపోద్ది సో ఎందుకంటే ఇక్కడ డిడ్ నాట్ గో వచ్చింది ఇక్కడ డిడ్ నాట్ గో వచ్చింది సో ఇక్కడ డిడ్ నాట్ గో వచ్చింది ఎందుకంటే ఇక్కడ నైదర్ పెట్టాం నైదర్ అంటే ఏంటి నెగిటివ్ లేకపోవడం వెళ్ళకపోవడం ఇక్కడ ఆల్రెడీ నైదర్ వస్తుంది కదా నైదర్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ డిడ్ నాట్ ఏంటి రెండు నెగిటివ్స్ ఒక సెంటెన్స్ లో రావు
రెండు నెగటివ్స్ ఒక సెంటెన్స్ లో, నెగటివ్స్ ఒక సెంటెన్స్ లో రాకూడదు. సో ఇక్కడ నైదర్ అంటే వెళ్ళకపోవడమే. సో ఇక్కడ నైదర్ లేదు కాబట్టి ఒకసారి పెట్టాం, ఇక్కడ ఆల్రెడీ నైదర్ పెట్టాం, మళ్ళీ డిడ్ నాట్ తను పెట్టవసలే. సింపుల్ గా సింపుల్ పాస్ట్ లో ఏమన్నా, ఇది సింపుల్ పాస్ట్ నెగిటివ్ కదా, సింపుల్ పాస్ట్ పాజిటివ్ రా సరిపోద్ది. సింపుల్ పాస్ట్ పాజిటివ్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ వి టు ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇదంతా సబ్జెక్ట్ అయింది కాబట్టి మనం నెక్స్ట్ ఏం పెట్టాలి, వి టు పెట్టాలి. సో నైదర్ లాలి నార్ మాధురి వెంట్ టు స్కూల్. ఇప్పుడు చూడండి ఒక్కసారి, ఫస్ట్ జాగ్రత్త అండి, ఫస్ట్ సబ్జెక్టు సెకండ్ సబ్జెక్టు ఒకేలా ఉంటే, సో ఫస్ట్ సెంటెన్స్ లో ఉన్న వెర్బ్ తర్వాత ఐదర్ పెట్టాలి, ఆ ఫుల్ స్టాప్ ప్లేస్ లో ఆర్ పెట్టాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఫస్ట్ ఇంకా ఇది చెప్పాలంటే ఏది సబ్జెక్టు, ఏది వెర్బు, ఏది ఆబ్జెక్ట్, రెండు సెంటెన్స్ కి రాయాలి. ఫస్ట్ సెంటెన్స్ కి రాయాలి, అట్ ద సేమ్ టైం సెకండ్ సెంటెన్స్ కూడా రాసుకుంటే మరీ బెటర్. సో ఇది కూడా అంతే, ఫస్ట్ సబ్జెక్ట్ సెకండ్ సబ్జెక్ట్ ఒకేలా అయితే ఏంటి పెట్టాలి, వర్బు తర్వాత ఏ వర్బు అవ్వచ్చు, అది హెల్పింగ్ వర్బ్ ఐదర్ మెయిన్ వర్బ్ ఏదైనా అవ్వచ్చు, వర్బు తర్వాత నైదర్ పెట్టాలి, సేమ్ లైక్ ఐదర్ అలాగే. సో ఫుల్ స్టాప్ ప్లేస్ లో నార్ పెడతారు. రెండు సబ్జెక్ట్స్ ఒకలా కాకపోతే, ఒకలా కాకపోతే ఫస్ట్ లోనే ఐదర్ పెట్టాలి, ఫస్ట్ లోనే ఐదర్ మీద మీరు పెట్టాలి. తర్వాత ఫస్ట్ సెంటెన్స్ లో ఉన్న సబ్జెక్ట్, ఫస్ట్ సెంటెన్స్ లో ఉన్న సబ్జెక్ట్, ఫస్ట్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ తర్వాత మీరు ఆ ఒక నెక్స్ట్ లో ఉన్న ఆర్ పెట్టాలి, సేమ్ లైక్ నైదర్ నార్ కూడా. ఇక్కడ లాలి వేరు మాధురి వేరు, సో రెండు వేరు అన్నప్పుడు ఫస్ట్ లోనే నైదర్ పెట్టేస్తారు. తర్వాత ఫస్ట్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఏంటి, లాలి, ఆ లాలి తర్వాత మనం నెక్స్ట్ ఉన్న కనెక్షన్ ఆర్ అనేది, సారీ నార్ అనేది పెట్టాలి. ఐదర్ కనెక్షన్ ఆర్, నైదర్ కనెక్షన్ నార్, దీస్ ఆర్ కాల్ దోస్ ఆర్ కాల్ కోరిలేటివ్ కన్వెన్షన్స్. సో ఇది 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 ఈ త్రీ కూడా మీరు హోంవర్క్ చేసి కరెక్ట్ ఆన్సర్స్ పెడుతున్నారని నేను ఆశిస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ ది నైదర్, నాకు తెలిసింది బాగా అర్థమైందండి. వెరీ ఇంపార్టెంట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే.